ఒరేయ్ మనోజ్ ఆగ్రా మనోజ్ ముళ్ళు గుచ్చుకుంటారా కింద పడతారా అక్కడ పాలు ఉంటారా ఒరేయ్ రామన్ చౌదరి వస్తాడా ముళ్ళకి భయపడలేదు పాముకి భయపడలేదు రామన్న చౌదరి పేరు వినగానే రాతి బొమ్మల ఆగిపోయాడు అవును రామన్న చౌదరి చిన్న వాళ్ళకి చిరుత పులి పెద్ద వాళ్ళకు పెద్ద పులి ఎవరివను రాయలసీమ రామన్న చౌదరి తాతన్న వారి కాలంలోనే సీమను వదిలి ఈ ప్రాంతంలోనే స్థిరపడ్డాడు వేలాది ఎకరాలు సంపాదించి జమీందారుడగా ఖ్యాతి పొందాడు అందుకే రామన్న చౌదరిని అందరూ రాయలసీమ రామన్న చౌదరి అంటారు గుమ్మం దాటవలసి వస్తే నల్ల చొక్కా వేసుకుని బయలుదేరుతాడు వీధి గుమ్మాన్ని వదిలిపెట్టి పెరటి గుమ్మం వైపు నుంచే వెళతాడు ఎందుకో ఈమె సీతారత్నం రామన్న చౌదరి అడుగులు అడుగు వేసి అతను మడుగులో దిగమంటే దిగే భార్య తండ్రి కంటి చూపుతోనే సమస్తం అర్థం చేసుకునే పెద్ద కొడుకు మురళి ఇతను ఇంజనీరింగ్ చదువుతున్న రెండో కొడుకు రఘు తన భుజం మీదున్న జందెం కంటే ప్రేమగా స్నేహితంగా చౌదరిని ప్రేమించే ఒకే ఒక వ్యక్తి ఈ వెంకట శాస్త్రి ఇంతమంది తనను ప్రేమించిన రామన్న చౌదరి మాత్రం భూమిని ప్రేమిస్తాడు తన కండతో తన అండతో తన ముండితనంతో కావాలనుకున్న దాన్ని ఆక్రమిస్తాడు కాదన్న వాళ్ళను కాలరాస్తాడు ఈ భూమి మొత్తం నాది అని ఒక మ్యాప్ వేయించుకున్నాడు ఈ కనిపించే మ్యాప్లో 90% అతను ఇప్పటికే ఆక్రమించుకున్నాడు ఈమె పేరు నాగసులోచన ఈ ముసలమ్మ నాగసులోచనకు బామ్మ వీళ్ళ 5 ఎకరాలను మాత్రం ఆక్రమించుకోకుండా వదిలిపెట్టాడు రామన్న చౌదరి అంతేకాదు నాగసులోచనకు అప్పుడప్పుడు డబ్బు సాయం కూడా చేస్తుంటాడు ఇక మిగిలింది ఇదిగో ఈ సుబ్బారాయుడి 10 ఎకరాల పొలం గుండె బలం తనకుందంటాడు ఇతను పహిల్వాన్ పాపారు తన 15 ఎకరాల పొలం రామన్న చౌదరికి ఇవ్వనని అడ్డం తిరిగాడు ఈ సాంబశివరావు తనకున్న 30 ఎకరాల పొలం ఇవ్వనన్నాడు ఏ పనైనా తెలివితో చేయాలంటాడు ఇతను ఇవన్నీ ఒకప్పుడు రామన్న చౌదరి తండ్రి పొలాలు వీళ్ళు కౌలుదారు కౌలుదారి యాక్ట్ కింద వీళ్ళు కోర్టుకెక్కి 15 ఏళ్లు గడిచాక గెలిచారు అందుకే రామన్న చౌదరి కన్ను ఈ మన్ను మీద ఇప్పుడు పడింది తన కుడి భుజం అన్వర్ని పొలం స్వాధీనం చెయ్యమని సుబ్బారాయుడి దగ్గరికి పంపాడు సుబ్బారాయుడు రామన్న చౌదరి గారు వచ్చారు కబరు తెచ్చాను కదా ఇవాళ కవరు దస్తావేజు తెచ్చాను వచ్చే సంతకం పెట్టు కొండ చిల్వ నోటులు కంఠం పడుతున్నావు చేస్తావు ఆకు తిప్పక ముందే సంతకం పెట్టాయి అయినా ఆకు తిప్పతే ఏమవుతుంది నీకు తెలుసు కదా అంత చావదొచ్చినోడు ఏం కాదులే నా ఎనక మాల బలగం ఉంది ఏం చేసుకుంటాడో చేసుకోమను Yeah!
నీకు చేతుల మీద మాకు దండం పెట్టడానికే కాదురా, దస్తావేజుల మీద సంతకం పెట్టడానికి కూడా. రెండు రోజులు గడివియండి. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయేదాన్ని గురించి ఆలోచించను. ఈ రామన్న పాదం తగ్గగానే ఈ భూమి నా సొంతం. సత్కమిట్టు బలవంతుడు ఎదురు వచ్చినప్పుడు తలవంచిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు బాగులో పడతాడు. రామన్న చౌదరి తోడబట్ట పోయిన ప్రతి సంవత్సరం మర్చిపోకుండా కడుతున్నావు. దీర్ఘ సుమంగళి భవ, మంచి మట్టి గాజులు వేయించుకోమ్మా. ఈ పేదవాడి నీకు ఇంతకన్నా ఇచ్చుకోలేడు. మట్టి గాజులు ముత్తైదికి శుభం అన్నయ్య. అవును, ఈ రోజు పూజ బాగా భారీగా చేసావమ్మా. ఎందుకని అడుగుతున్నావు? నిన్న మీ ఆయన ఇంత పాపం చేశాడు. ఆయన వస్తున్నారు. ఎరా వెంకన్న, ఇందాకటి నుంచి ఆకాశవాణి వార్తలు వినిపిస్తున్నాయి, నన్ను చూడగానే టక్కున కరెంటు పోయింది. ఏమిటి, నువ్వు మమ్మల్ని మాట్లాడిస్తే కదా, తప్పమ్మా. అంతేనా, పొద్దున్నే తపాలా మోసిన సంగతి నాకు తెలిసిపోయిందని భయం. నేను తపాలా మోసానా? ఏం చేయాలమ్మా, వీడి గురించి నేను ఏమైనా చెప్పానా? ఇంతకు ముందే కదన్నయ్య ఆయన ఇంత పాపం చేశారా? అయ్యో, దేవుని ముందైనా నువ్వు అబద్ధం చెప్పగలవేమో గాని మీ ఆయన ముందు నువ్వు అబద్ధం చెప్పలేవు. వెంకన్న, సీత చేత రాఖీ ఎందుకు కట్టించుకున్నావు? నా చెల్లెలి కాపురం బాగుండాలని. మరి నువ్వు అన్న జీవితం చల్లగా ఉండాలని కోరుకున్నావా? కోరుకున్నానండి. ఏం కోరుకున్నావు? వాడు గులాబీ తోట ఎండిపోయిందని తెలుసా? ఇదిగో సీత, రాఖీ కట్టించుకున్న చేత్తోనే ఈ డబ్బులు వాడికి. గులాబీ తోట ఎండిపోయిందని నాకెలా తెలుసు అనేగా, నా కన్ను నాకు కావలసిన పొలాన్నే కాదురా, నా ఆత్మీయుల కష్టాలు కూడా చూస్తుంది. టిఫిన్ తిన మురళి. రఘు ఎక్కడ? ఒరే రఘు. ఒరే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళవరా? ఏడుకొండలవాడా, వెంకటరమణా, గోవిందా గోవిందా. జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను. ఆ పిల్లను చూపించే భారం నీదే తండ్రి. దరిద్రుడా, కడుపు కనందో గడి తిరిగిరా. ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటా బాబు, పైనుంచి కిందకు ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంట్ తల్లి ఆలయం ఉందంట, అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కడ పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి, మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళి అయితే నేను వస్తాను. మీరెందుకులే బాబు, మీకు 1 ఎకరాల పొలం ఉంది, కోటే కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చెరువుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్దానికి తెలియటం లేదు. ఒరే ఒరే అన్నవరం,
నేను పేరంటాల తల్లి గుడికొస్తాను తీసుకెళ్తావా ఇంకా ఆలస్యం బాబు పదండి అనవరం గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కడుక్కొని వెళ్ళడం ఆచారం రా బాలవాళ్ళ శంబాబు గారు మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోడానికే మీరు కాళ్ళతో కడుక్కోనండి నేను వెళ్తాను నేను వెళ్ళిపోతాను బాబు పోతరాజపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది డిబ్బి సవర్ల బంగారం ఉంది అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మడవాటానికి రావడం లేదమ్మా మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా నాకు పెనివిట్టి దొరికేటట్టు చెయ్యి అలాగ చేస్తే నీ డిప్పీలో 30 రూపాయలు వేస్తా డిప్పీయా 30యా ఈ భాష ఏంటి తల్లి నీ పేరేంటి ఎంకమ్మ ఎంకమ్మ భగవంతుని తందానిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి పేరుదేముంది వెంకు అని పిలుచుకోవచ్చుగా అది సరి నీ పేరేంటి నా పేరు అన్నవరం ఏంటి నచ్చలేదా వాంతి వస్తున్నట్టుందా ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా ఇన్నా ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటావా మంగళారా నన్ను చూసుకోవడానికి పోత్రిరాజపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా అక్కడికి రా మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది అక్కడ మాట్లాడుకుందా వస్తాను దెబ్బి ముప్పి సుబ్బారాయుడు మేమిద్దరం ఊళ్ళో లేని టైం చూసి దెబ్బతీశాడు రమణ చౌదరి నీ కళ్ళలు చూసే కదయ్యా ధైర్యంగా ఎదిరించాను పెళ్ళ బిడ్డను చంపేస్తాడేమో భయపడి సంతకం పెట్టాను తిప్పుకొట్టడం కాదు నీ బేతాపం ఏదో ఆ రమణ చౌదరి మీద చూపించాల్సింది మిమ్మల్ని నమ్ముకునే కంటే ఇదిగి తీసుకో ఈ పోలీసు ఆయన నమ్ముకోవడం మంచిది అమ్మో రామన్న చౌదరిని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు కావాలంటే కాకి బట్టలు తీసేసి కాలంలో బట్టలు ఉతుకు బతుకుతా ఆయన జోలికి మాత్రమే సర్లే సుబ్బారాయుడు రేపు పంచాయతీలో ఈ రకంగానే జరిగిందని చెప్పు నీ పొలం నీకు ఇప్పిస్తాయేం పంచాయతీ పెద్దల్లో నేను ఉంటాడా కదా అగ్గిలో ఓ పుల్ల
ఎక్కువేసా? మరి నా కళ్ళం పిల్లల సంగత నువ్వే తొక్కులాడకు సుబ్బారాయుడు. యాన్నో చోట నేనే దాచిపెట్టాలి. అది సరే, రామన్న చౌదరిని పోలీస్ స్టేషన్కి పిలిస్తేనే పొండహ అంటాడు, పంచాయతీకి పిలిస్తే వచ్చి పీకలకు వస్తాడేమో. సీత పిల్లలేది? మురళి పొలానికి వెళ్ళాడు, రఘు కాలేజీకి వెళ్ళాడండి. ఆ రాస్కెల్ ఎక్కడ? అదే వెంకన్న. ఇంకా రాలేదండి. కూర్చో. పర్వాలేదండి, కాసేపు నీతో మనసుపి మాట్లాడాలి ఉంది. కూర్చో సీత. రాక రాక వచ్చింది అవకాశం మా చెల్లెలకి, నేనెందుకు చెడగొట్టాలి? నీతో ఇలా ముచ్చట్లు చెప్పుకోవాలని ఎందుకు అనుకున్నాను అడగవే. నాకు తెలుసు, ఎవరిదైనా పొలం తీసుకున్నప్పుడు మీరింత ఆనందంగా ఉంటారు. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? అన్వర్ అయ్యా. ఓరి వెదవా, పాడు చేసావు కదా. అయ్యగారు అయ్యగారు, పంచాయతీ పెద్ద మెమ్మలిని పంచాయతీ దగ్గరకు రమ్మన్నారు. ఆయన మాట అనేసరికి నాకు తల కొట్టేసేనట్టయింది. మీరుండగా అసలు ఊరిలో ఇంకో పెద్ద ఏంటి? మీరే పంచాయతీ పెద్దగా ఉండొచ్చు కదా అంటే ప్రతిసారి నవ్వి ఊరుకుంటారు. రావణ సోదరి గారు పంచాయతీకి రావటం నేను పుట్టాక చూడలేదురా. నిజమేరా? అతనికి జరగాల్సిందేరా? లేకుంటే అతను దౌర్జన్యానికి అంతే లేకుండా పోతుంది. మిమ్మల్ని నమ్ముకుని నోరిపుతుందా? మరి నా పెళ్ళం పిల్లలు క్షేమమేగా. 200 మైళ్ళ దూరాన పెట్టినా నువ్వేం తొక్కులాడకు. విశ్వేశ్వరయ్య గారు, నన్ను పంచాయతీకి ఎందుకు పిలిపించారు? మీరు తన ఇంటి దగ్గరికి వచ్చి పొలం ఇమ్మని బెదిరించారని సుబ్బారాయుడు పంచాయతీలో చెప్పాడు. అది నిజమో కాదో కనుక్కుందామని. దానికి సమాధానం సుబ్బారాయుడు చెబితే బాగుంటుంది. చెబుతాను, జరిగింది జరిగినట్టు చెప్పడానికి నాకు భయమైంది. ఆ నిజం చెప్పే ముందు మా అన్వర్ చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి చెబుతావా? చెబుతాను, చెబుతానండి. నీ పెళ్ళం తాలిపొద్దు పెంచల తెచ్చాం. కొండ చిల్వ నోటులో కంఠం పడుతున్నావు, చేస్తావు. అయినా ఆకు తిప్పతే ఏమవుతుంది నీకు తెలుసు కదా. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. రామన్న చౌదరి గారు నా పొలం కాడికి వచ్చి వ్యవసాయంలో నష్టం వస్తుందంట కదా, పొలం ఏమన్నా అమ్ముతావా అన్నారండి. మంచి రేటు వస్తే అమ్ముతానన్నానండి. ఆయన డబ్బులు ఇచ్చారండి, నేను పొలం ఇచ్చానండి. ఆయన మనుషులు నీ కుప్ప తగలబెట్టినారంటే. మా పాలేరు తెలియక బీడి ముక్క పడేసినాడంట. తప్పైపోయిందండి, పెద్ద మనుషులు పంచాయతీకి పిలిపించారు, మన్నించండి బాబు. ముగిసిందా పంచాయతీ, ఇక నేను బయలుదేరుతున్నా. క్షమించండి రామన్న చౌదరి గారు. విశ్వేశ్వరరావు, తాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది, అదే రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది. పదవిలో ఉన్నాం కదా అని మీరందరూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే రేపు రోడ్డు మీద రావలసి వస్తుంది. రామన్న,
రామన్న చౌదరిరా. క్షమించండి అమ్మాయి గారు. అన్నవరం పొద్దుట్టు నుంచి నా మనసు నా దగ్గర లేదురా. చేతి ఖర్చులు డబ్బులు లేవని అక్కడ తాకట్టు పెట్టారా? లేదురా. అమ్మాయి గుర్తొస్తుంది. ఈయన్ని గుడికి తీసుకెళ్ళటం నాదే తప్పు. పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడా ఏంటి? ఏంట్రా సణుగుతున్నావు? సణుగుడుగా వచ్చాను బాబు గారు. ఆవిడ గురించి ఆలోచిస్తున్నా. ఆవిడ గొంతు, ఆ కళ్ళు, ఆవిడ కట్టుకున్న చీర, ఆవిడ పెట్టుకున్న నగలు. చీర ఎక్కడ కట్టిందిరా? గుండెల దాకా లంగా కట్టుకుని కొలంలో స్నానం చేస్తుంటే. కొలంలో స్నానం చేయడం ఏంటి బాబు? గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? నేను చూసిన అతను చాలా గొప్పవాడు, బాగా డబ్బులున్నవాడు. రేపు నన్ను చూసుకోవడానికి వస్తున్నాడు. అందుకని మీరు ఏంటి, నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా? మీరు నాలాగా, నేను మీలాగా నటించాలమ్మా. అంటే పని మనిషిలాగానా? మరి అమ్మ నాన్న వాళ్ళు వస్తే ఎలా? వాళ్ళొస్తే ఏంటి, ఒకళ్ళు వంట మనిషి, ఒకళ్ళు తోట మళ్ళీ చెప్పుకుంటానమ్మా. మీరేం బాధపడకండి శ్రీబాబు గారు, మీరు చూసిన మాని నేను ఎదిగి పట్టుకుంటా. ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటది గొడుగు తిట్టబడ్డా వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతి ఇదేనా? ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? చిన్నమ్మగారిని చూడడానికి వచ్చారు. మీ కబు అయ్య గారు దండల్ బాబు, వెళ్ళండి. పెద్ద అయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో? కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. ఊరాల్సింది నీకు కాదు బాబు, నాకు. వెన్న పొడి పడవద్దు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల, దాన్ని చూసి. ఏంటిది, నా మనసు పాలేర మీదకి పోతుంది. ఏంటో అయ్యే గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవరు పెడతాడు మొక్క? పొద్దున్నే సర్దుకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడు అని అరుస్తా. అలాగా, మరి సర్దుకుడు అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్దుకుడు అలవాటు చేస్తున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? మూడో గ్లాసు, థర్డ్ స్టాండర్డ్.
అమ్మాయి గారింటలా మాట్లాడుతున్నారు? అదే అచ్చతలుగా అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. ఒరే నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు ముప్పి అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను. రామన్న చౌదరి, ఎంత దమ్ము నీకు? నాకు కాగితం పంపుతావా? విన్నావా తొడదెబ్బ? దడదడలాడాల్సిందే. ఆకు తిప్పడం నీకు అలవాటు కదా. ఆకు తిప్పితే తిరిగేది ఆకు కాదు, నీ చరిత్ర. నేను సుబ్బారాయుని కాదు, పహిల్వాన్ పాపారావుని. అది నా జోలికి వస్తే ఎముకలు విరిగిపోతాయని అర్థం చేసుకున్నావన్నమాట. మొట్టమొదటిసారి అయ్యగారు భయపడినట్టున్నారు. రావుడు తను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాడా ఏమిటి? నువ్వు వాళ్ళ ఇంటికి పోయి తొడగొట్టి సవాల్ చేసినప్పుడే నోరు మెదపనోడు ఇలా కారు కదుపుతాడా? రాడన్నా నమ్మకం. వస్తే బాగుండు. నా కండలకి యమ దురదగా ఉంది. రామన్న చౌదరి బాడీ మీద అరగ తీసుకోవాలని ఉంది. నువ్వు ఊహించినట్టే వస్తున్నాడయ్యు. అది ఏం రామన్న చౌదరి, నా కుర్రాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆంజనేయుడు లాంటి వాడు. చూసావా నీ వాళ్ళని ఎలా చెడుగుడాడించానో? రావద్దని చెప్పినా వచ్చినందుకు నీకు శిక్ష పడాలిగా. వచ్చి నా కాళ్ళు పట్టుకుని తప్పైందని అడుక్కోవాలి. ఆగో, నీ పాదం తాకిన నేల నీ సొంతమంటావుగా. అందుకే నువ్వు నేల మీద నీ పాదాలతో నడిచి రాకూడదు, మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావాలి. Thank you.
గొడవకు వీరవన్న ఈ చీ నాకు కావాలి దస్తావేజులు మీద సంతకం పెట్టాలి కదా అన్వర్ గుర్రానికి కాళ్ళల్లో బలం సింహానికి నోట్లో బలం గరుడ పక్షికి కంట్లో బలం ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా రామన్న రామన్న చౌదరిరా వెంకన్న ఎప్పుడూ గెలవని మనిషి ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అని జాలి చూపిస్తారు కొందరు కాదు ఎప్పుడూ గెలిచే మనిషి ఈసారైనా ఓడిపోతే బాగుండు అని అసూయ పడతారు అందరూ ఈ రామన్న చౌదరికి ఎన్నడు ఓటమి లేదు రాదు ఏంటమ్మయ్య గారు ఆలోచిస్తున్నారు ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే అతని మొహంలో నాకు రాజకళ కనిపిస్తుంది మరి నా కోసం వచ్చిన అతను నాకెందుకు అతను యజమానేనా అని సందేహంగా ఉంది ఆ ఏమండి బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రమ్మందని ఓ కుళ్ళిపోకండి కుళ్ళు గదరా నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పరిపిల్లి అనిపిస్తుందిరా పనివాడిలాగా మాట్లాడతా ఏంటి కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారు అమ్మయ్య గారు భాష మాత్రమే కాదే ఆ చూపు ఆ రూపు ఒక్కటి కూడా యజమానిలో లేడు పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం ఏ వెంకమ్మా వెళ్దాం అమ్మ వెళ్దాం ప్రేమించింది యజమానం తెలిస్తే చచ్చినా ప్రేమించదు నా మాట రెండు బాబు దండం పెడతాను నిన్న నాదే నేడు నాదే రేపు నాదే ఎల్లుండి కూడా నాదే ఏట్రా కళ్ళు కనపట్టలేదా కొవ్వెక్కిందా చంపేస్తాను అన్నవరం ఇచ్చేవాడి కడం పక్క కుట్టేవాడి కుడి పక్క ఉండకూడదంటారు నరుక్కుతా నువ్వే మాకు కొండంత అనుకున్నావు నిన్నే పిండి పిండి చేసి పారేశాడు అమ్మో వాయ్యో ఆ రామన చౌదరికి వయసు మీద పడుతుండా ఎంత బలమయ్యా అతను చెప్పింది నిజం అది కండబలం కాదు గుండె బలం నువ్వే ఇట్ట అయిపోతే ఇక మన సామశివరావు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనా నువ్వు గుండెను అతను కండను నమ్ముకున్నారు కాని నేను తెలివిని నమ్ముకున్నా వెంకన్న అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో అడుగు పెట్టగానే ఆగిపోయింది ఈ రామన్న చౌదరి దండయాత్ర ఆ సాంబశివరావు పొలంలో అడుగు పెట్టగానే పూర్తవుతుంది రేపే అన్వర్ని పంపుతా వద్దురా రాముడు రేపే మహాశివరాత్రి జటాధార స్వామి వారు వస్తారు మీ తాతరకాల నుంచి మీ ఇంటి ముందున శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు నువ్వు ఎప్పుడో చూసావు రేపు ఒక్కరోజు ఇంట్లో ఉండరా మనకు వయసు పెరిగి తేజస్సు తరిగిపోతుంది ఆయనకి రోజు రోజుకి వయసు తరిగి తేజస్సు పెరిగిపోతుంది చచ్చే జనానికి పిచ్చిపట్టి గడ్డాలు పెంచిన వాళ్ళ కళ్ళ మీద అడ్డంగా పడుతుంది రే వెంకన్న ఒకప్పుడు ఈ దేశంలో ముగ్గురు దేవుళ్ళు 3 కోట్ల మంది మహానుభావులు ఉండేవాడు అంటే మానవత్వం ఉన్నవాడు కానీ ఇప్పుడు దేవుళ్ళు లేరు మహానుభావులు లేరు
ఈ స్వాములు మిమ్మల్ని మాయ చేయగలరు గానీ నన్ను ఏమీ చేయలేరు. ఇన్ని సంవత్సరాలుగా స్వామి శివుని తప్ప మానవుని కంటితో చూడలేదు. ఆయన మొట్టమొదటిసారిగా మీ కుటుంబం వంక చూశాడు. ఆ చూపుకు అర్థం ఏమిటో నాకు తెలియటం లేదు. నాకెందుకో భయం వేస్తుందమ్మా. చౌదరి, నువ్వు చదివింది ఒక్క తమలపాకు, నేను చదివింది పదాకులు విస్తరాకు. నీకు భూమి సిక్కనే కూడదు. సిక్కకుంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. సుబ్బారాయుడికి చూపినట్టు తాళిబొట్టు చూపించి గబ్బు లేపుతావు, లేకుంటే ఫైల్ వాళ్ళకు చేసినట్టు ఎముకల్లోకి సున్నం లేకుండా పిండి లేపుతావు. అతనికి నేనే ముందుగా కొట్టిన గాయం ఎవడ ఉందో తెలియని కముకు దెబ్బ. 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవుడానికి రాసేసిన ఈ దేశంలో నేను పోయేదానికి యాకొట్టు లేదు. ఆ దానికి దేవుని కొట్టుకు రాసినా నువ్వు వాటికి రాలేవు. నా 30 ఎకరాలు నాకు దక్కకున్నా పర్వాలేదు, నీకు దక్కకూడదు.
నా పొలం ఆక్రమించుకుందామన్న అహంతో పొగరుతో ఇంటికొచ్చిరావు. తల దించుకొని ఇరికి దారి పట్టావు. నీకు ఈ భూమిలో చారుడు మట్టి గుడుక దొరకదు రావుల చౌదరి. కావాలనుకుంటే గుప్పెడు బుద్ధ దొరుకుతాది. అది గుడుక వాళ్ళ మధ్యలో కూర్చొని తింటే ఎట్లుండోది నా తెప్ప. ఇంకా రక్తం ఉండగానే ఈ ఊపిరి ఇంకా పీలుస్తూ ఉండగానే ఈ గుండె ఇంకా కొట్టుకుంటూ ఉండగానే ఓటమి నా వీపు తట్టింది. ఈ రక్తం మొత్తం ఒంట్లో చిక్కుకోవాలి. కింద పడింది రేపటి మీరు కూడా తినాలండి. ఎందుకురా? లేకపోతే ఏంటండి, పని ఏమైనా ప్రేమించగానే సరిపోలేదండి. వాళ్ళు అలవాట్లు నేర్చుకోవాలి. అందుకని రేపటి చికెన్ తింటాను, జొన్న రొట్టె కొట్టుకొని పెంచారండి. ప్రేమకు పేదరికం ఉంటుంది. ఆ అమ్మాయి కోసం నా ప్రాణాయమే ఇస్తాను. ఎరా పని మనిషిని ప్రేమించావా? అమ్మా అమ్మా, నీ దండం పెడతానే పని మనిషిని కలుపుకుల తీసేయద్దు. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అమ్మా. అమ్మగారు ప్రతి పెళ్లికి అబ్బాయి గారు తీసుకెళ్ళి వాళ్ళు ఇద్దరు అక్షంతరం కానీ ఆయన నెత్తి మీద అక్షంతరం ఎప్పుడు ఇస్తారండి? అట్లా ముదిరిపోయి బెడకాలో తయారవుతున్నాడు. నేనండి. ఆ అమ్మాయి దేవురు. ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను కానీ అమ్మగారు, ఆ చేతుల మీద కానీ నాకు కూడా పెళ్లి చేయండి. నీకు పెళ్ళ? అవునమ్మగారు, అబ్బాయి గారు పని అమ్మాయిని ప్రేమిస్తే నేను బాగా డబ్బులు ఉన్నమ్మాయిని ప్రేమించారండి. అదిగో రైలు సిగ్నల్ ఇచ్చారండి, మీరు మా పెళ్లి కూడా సిగ్నల్ ఇచ్చేస్తే. ఈ రోజు మీ ఇద్దరికి ఏమైందిరా? నమస్కారం బాబు గారు. నమస్కారం అండి. రండి. ఏంట్రా అన్నవరం, పూజిచ్చి నిలబడ్డావు. అరటికాయ లోపల తీసుకురా. నేను తీసుకురానండి. ఏ నన్ను తీసుకెళ్ళమంటావా? మీరు తీసుకెళ్తారు, లోపల పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఏమైందిరా నీకు? ఏమైంది అంటారంటే, లోపల నా గుండెలకు వచ్చిన ఎంకం ఉందండి, అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసా అండి. ఆ విషయం నేనే మర్చిపోయాను. ఊరే అన్నవరం, తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలే. నేనే మోసం చేశానమ్మా. అదేనమ్మా, 100 ఎకరాల పొలం ఉంది, 200 ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా. అందుకని నోరు మూసుకుని లోపలికొచ్చి వెంకమ్మ నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో, ఆ తర్వాత రుక్మిణి నేను పెళ్లి చేసుకుంటా. అరటిగా తీసుకురా. నేను రాను. మీరు ఏం చెప్పినా నేను రాను. రావా? రాను. అయితే రామన్న చౌదరి గారికి చెబుతా. తీసుకురా. నమస్కారం అండి. త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రం రాయించండి. నేను అదే కంగారు పడుతున్నానండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, మంచి ముహూర్తం దాటిపోతుందేమోనని. మీరు మాత్రం ఏం చేస్తారండి? మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒకవైపు కొండ, ఇంకోవైపు చెరువు, మధ్యలో ఆలయం. ఆలయం లేకపోతే సమయానికి వచ్చిండేవాళ్ళుగా.
ముప్పై ఎకరాల భూమి నిత్యానుదానం కోసం అమ్మవారి దేవుడానికి రాసేసినా. ఏదో ఆలోచిస్తున్నారు, లాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పమనండి. ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? రావుడు, వాళ్ళంతా కంగారు పడుతున్నారు. శుభం. ఏం మాట్లాడుతున్నారు రావుల చౌదరి గారు? ఆలయం కూలగొట్టించి రొట్టేయించాలా? ఇన్ని సంవత్సరాలుగా మన గ్రామం కుగ్రామంగా మిగిలిపోవటానికి రహదారి సదుపాయం లేకపోవడమే కారణం. ఇదిగో ఆరు మైళ్ల పొడవున రోడ్డు వేయించడానికి ప్లాన్ సిద్ధం చేశాను. దీని మూలంగా నేను 120 ఎకరాల పొలాన్ని పోగొట్టుకుంటాను. అది సరేనండి, మరి ఆలయము? పదవిలో ఉన్న వాళ్ళు ఆలోచించవలసింది ఆలయాన్ని గురించి కాదు, ప్రజల శ్రేయస్సు గురించి. ఒక పక్క కొండ, ఇంకొక పక్క చెరువు, మధ్యలో ఆలయం. దాన్ని పడగొట్టకపోతే ఇంకో 6 మైళ్ల దూరం ఎక్కువ పెరుగుతుంది. అది అమ్మవారి ఆలయము. నోరు లేని అమ్మవారి కంటే నోరున్న జనం గొప్పవాళ్ళు. రోడ్డు లేకపోబట్టే ఈ పల్లెలోని పేద ప్రజలు పండించుకున్న కూరగాయలు పట్టణానికి తీసుకెళ్లేకపోతున్నారు. వాళ్ల బాగు కోసం రోడ్డు వేయించి తీరుతాను. దానికోసం ఏమైనా చేస్తాను. ఏం చౌదరి గారు, మీ ఇంటి మొగలో శివలింగం ఆడే ఉండాలా? దానికి దినాము పూజలు పురస్కారాలు జరుగుతాండాలా? అమ్మవారి దేవళం మాత్రం కూలగొట్టాలనా? మీరు మీ ఇంటి ముందున్న శివలింగాన్ని పీకి పారేయండి, అప్పుడు ఆయన ఒప్పుకుంటాడు. నువ్వు ఈ మాటను అంగీకరిస్తున్నావా? ఒప్పుకోండి సాంబశివరావు గారు, ఈయన శివలింగం జోలికి ఏమాత్రం పోతాడో నేను చూస్తాను. కానీ ఏమి, ముందు శివలింగం పడగొట్టని ఎరుకొచ్చి ఆలయం గోడ మీద పలుకు వెయ్యరి. ముందుకేసిన అడుగు వెనక్కి తీసి అలవాటు ఈ రామన్నకు లేదు. నేను మడమ తిప్పను. మీరు మాట తప్పితే మరణ హోమమే. ఊపు చూస్తా ఉంటే శివలింగాన్ని పీకి పారేసెట్టే ఉండడే. అయితే సాంబశివరావు గారి 30 ఎకరాలకు ఎసరే. ఆ ఇంటి ముందుండేటిది మామూలు రాయి కాదయ్యా, మహిమగల శివలింగము. తరతరాలుగా వాళ్ళ వంశాన్ని కాపాడుతాడే దేవుడు. చెయ్యి వెయ్యని తెలుసది. త్వరగా పైన అయ్యగారు వీధి బొమ్మ నుంచి వస్తున్నారమ్మా. వీధి బొమ్మ నుంచి వస్తున్నారు. ఆ నల్లరాయిని పెకిలించండి. మీరందరూ హిందువులు, మీకు కళ్ళు పోతాయి, మీ జీవితాలు కుళ్ళిపోతాయి అన్నారు. అయ్యా, ముస్లిం అయినా హిందూ అయినా దేవుడు దేవుడే, నేను ఈ పాపం చేయలేను. పాపం? దేవుడి ముందు చేతులు కట్టుకుని నిలబడటమే శాపంరా, నేనే పెకలిస్తాను. ఉత్తమ జాతి స్త్రీ ఒక్కసారి కోరిక కోరుతుంది, రెండోసారి అడగకూడదు. చిన్న
చెల్లో వారేశాడు ఇంకా గుడి మీద కూడా వస్తాడు. ఎక్కడ వస్తాడు? జటాధర స్వామి శపించాడు కదా, జారిపోయి ఉంటాడు. రామున్న మొండివాడు పాపారావు, శాపాలకు తాపాలకు లొంగిటోడు కాదు. వస్తాడు. అతను వచ్చే లోపి పొలం ఆక్రమించుకోకుండా దేవళం కూలగొట్టకుండా ఏదో ఆలోచించాల. అన్నయ్య, ఆయనతో మాట్లాడే ధైర్యం నాకు లేదు. నువ్వైనా మాట్లాడి మళ్ళీ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పు. వాడిని గురించి నాకంటే నీకే బాగా తెలుసమ్మా, వాడిని నా మాట వింటావు. నాకు భయంగా ఉందన్నయ్య, ఆపద ఏ వైపు నుంచి వస్తుందని ఉంటూ. అరే ఏమిటై పని? మరి ఏం చేయమంటావమ్మా? నాన్నేమో ఆలయం పట్టుకోవడానికి వెళ్తున్నారు, నా పెళ్లి అయిపోవటం ఖాయం. ఇంట్లో కూర్చొని వంట సాయం చేద్దామని వచ్చాను. అన్నయ్య, నువ్వే ఆయనకి ఏదో ఒకటి చెప్పి ఆలయం పడగొట్టకుండా చూడాలి. నేను మాత్రం ఏం చేయగలనమ్మా? వీడి పెళ్లి వరకు ఆలయం పడగొట్టకుండా ఉంటానని ప్రయత్నిస్తాను. ఆ తర్వాత వాడి దయ. అన్వర్ అయ్యా, బండి రెడీ చేయి. రావుడు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇలా కూర్చో. ఆలయం విషయంలో నీ పంత మానుకోవా? నిన్న జరిగింది మరచిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయేదాన్ని గురించి ఆలోచించను. ఆలయాన్ని ఈరోజే పడగొట్టిస్తాను. నీకు కావాల్సింది పొలం కదా, ఆలయం జోలికి ఎందుకు వెళ్ళటం? ఆ పొలం నాకు దక్కకుండా అడ్డుపడింది అమ్మవారి ఆలయమేగా. ఆలయాన్ని పడగొడితే ఆ పొలం నీదవుతుందా? అవుతుంది. ఆ సాంబశివరావు పొలాన రాసింది ఆలయానికేగా. ముందు ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. కొడుకు పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్నావురా, మూడు ముళ్ళు వేయించకుండా ఆలయం పడగొట్టాలని బయలుదేరుతున్నావు. ఇది ఏమన్నా ధర్మంగా ఉందా?
నమస్తు. నీకు మాత్రం అస్తమస్తు. పెళ్లి కూతురు కంటే నువ్వే అందంగా ఉన్నావు. ప్రతి సంవత్సరం శివరామకృష్ణయ్య గారు తన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకునే కొత్త జంటకు తాళిబొట్టు, కొత్త బట్టలు, 2 ఎకరాల పొలం దానం చేస్తారు. కాబట్టి రేపు ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి పేర్లు నమోదు చేసుకోండి. పర్వాలేదులే, భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలో నీ కొంగుముడి విప్పాల్సిన వాణ్ణి. డబ్బుందని రామన్నని పెళ్లి చేసుకున్నావు కదా భిక్షపతి, నేను యువతిని. కళ్ళు పోతాయా? పోనీ, నిన్ను అనుభవించాక కళ్ళేమిటి? ప్రాణం పోయినా పర్వాలేదు. ఏం లేదు నాన్న, పాలేమన్నా ఉంటే ఒక బిందెడివ్వు, నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మయ్య అంటుంది. మూసా పోస్తాను వదినా. ఏమా వాడేమన్నా వాగాడా? భిక్షపతి, అవును అసహ్యంగా చండాలంగా వాగాను. చంపుతావా? చంపు. మీ తాత ముత్తాతల జంతువులు చంపితే నువ్వు నన్ను చంపు. చంపి నా తల కూడా గుమ్మానికి వేలాడగట్టు. ఇదిగో, పుట్టినప్పటి నుంచి సీత నా భార్య అనుకున్నాను, ఆరాధించాను. నేను తాగుబోతుని, తిరుగుబోతుని, లపూట్ వేదవునని చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా. వాళ్ళ కాపురం కూల్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. సీతని కట్టబెడితే పీటల మీద విషంతాకి చచ్చిపోతుందని బంగారు లాంటి రామనికిచ్చి పెళ్లి చేయించానరా? వెంటనే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తినే అన్నంలో విషగర్భం తప్పేస్తానరా వెదవా. వద్దు నాన్న, వద్దు. ఈ చెంప దెబ్బ ఎప్పుడో కొట్టుంటే బాగుపడుండేవాడిని. నాన్న నీ మీద తొట్టు, ఇంకెప్పుడు తప్పు చెయ్యను నాన్న, తప్పు చెయ్యను. నన్ను క్షమించు నాన్న. ఏర్పాట్లన్నీ పూర్తయ్యా? అది ఏమైంది లోకేశ్వరరావు? 50 జంటలు నమోదు చేయించుకున్నారండి. అందులో 30 జంటలకి దానం చేయడానికి మాత్రమే మన దగ్గర భూమి మిగిలి ఉంది. మరి మిగతా 40 ఎకరాలు అంటే మన పొలమంతా? ఈవేళ బాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి దానం చేసుకుంటూ వస్తున్నారు, కొండలైనా కరిగిపోవలసిందే కదా. మరి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? మీరు పుణ్యకార్యం చేస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని. రామన్న పేరుతో 2000 ఎకరాలు ఉండాలిగా, అందులోంచి రాసేవాడి. అందులో మిగిలిన 60 ఎకరాలే ఇప్పుడు రాశానండి. ఆయన పేరు మీద గజం భూమి కూడా మిగలలేదు. రేపు శుభకార్యం ఆకూడదయ్యా. నూతన దంపతులు నా ఇంటి దగ్గర నుంచి నిరాశగా తిరిగి వెళ్ళకూడదు. నా తొర జగన్నాథం, అన్నయ్య నువ్వు ఈ సాయం చేస్తే నా పరువు కాపాడినవాడి అవుతావు.
నలభై ఎకరాలు కాదు నా యావదాస్తి మొత్తం నాకు ఇస్తాను నా ప్రాణాలను ఇస్తాను లోకేశ్వర కాగితాలు మీ కుటుంబం పది కాళ్ళు పట్టు చల్లగా ఉండాలయ్యా నీ పొలం వాయన దానం చేస్తాడు పేరు తెచ్చుకుంటాడు ఇంకా నీకేం మిగులుతాది డబ్బులు ఇచ్చిపోతావు తొందర పడకు చూస్తావుగా ఒరే రావుడు ఈ భోజనాల కార్యక్రమం చూస్తుంటే నాకు తిరుపతి దేవస్థానం గుర్తుకొస్తుందిరా నువ్వైనా చెప్పొచ్చు కదా మీ నాన్నకి ఈ దానాలకు అంతే లేదా ఎదుటివాడికి ఇంత పెట్టడంలో ఆయన ఆత్మసంతృప్తి పొందుతున్నారు ఆ పుణ్యమే ఆయన నిండు నీరేడు బతికిస్తుంది నువ్వు అన్న ఒకటి ఇచ్చి ఇదంతా నీ పుణ్యమేరా दस्तावेज पंपिंचाडु देनिकी पोलानिकी गानु రుణపత్రం రాయించుకు రమ్మన్నాడు నా తమ్ముడు రుణపత్రం అడిగాడు అయ్యో సంతకం ओहो अन्न विषय कल चंपत भयपड़ चुनावा लेद्रे तीन अन्न विषय कल नंपता कदा आप नीके अंट कटाली अने अ विषय कल पौरपा పళ్ళాలు మారాయి నాన్న నాన్న ఎలాగో చచ్చిపోతున్నావు కదా నీకు రహస్యం చెప్పనా ఇంతకు ముందే మీ అన్నయ్య చేత దొంగ దస్తావేజుల మీద సంతకం పెట్టించుకున్నా వాళ్ళని వీధిలోకి తీసుకొస్తా నాన్న ఈరోజు నీకు చెప్పాక నేను ఎందుకు బతుకునిస్తాను చిన్నప్పుడు నీ గుండెల మీద ఆడుకుంటే తెగ ఆనందపడేవాడు కదా పోయేటప్పుడు కూడా ఆడుకుంటా ఆనందపడే చల్ చల్ గుర్రో చలాకి గుర్రో చల్ చల్ గుర్రో చలాకి గుర్రో చల్ చల్ గుర్రో చలాకి గుర్రో చల్ చల్ నానా నానా అయ్యో
ఇది మా పెదనాన్న సంతకం పెట్టిన దస్తావేజ్ అక్కడ మా నాన్న లేడు ఇక్కడ మా పెదనాన్న లేడు కానీ మా పెదనాన్న మా నాన్న దగ్గర 50 లక్షల డబ్బు 40 ఎకరాల పొలం తీసుకున్నాడు ఏ లోకేశ్వరరావు చెప్పు అవునండి నేను సాక్షి సంతకం చేశాను ఈ అప్పు ఎలా తీరుతుందో ఆ ధర్మాత్ముడి సేవ అక్కడి నుంచి తీసేలోపు చెప్తే బాగుంటుంది బిచ్చమతి మతుందా నీకు ఇదే నా అడిగే సమయం ఆయన తగలబడిపోతే ఆయనతో పాటు ఈ నిజం తగలబడిపోతుంది మా అన్నయ్య ఆ ధర్మాత్ముడి రక్తం పంచి కుట్టాడు ఏమయ్య లోకేశ్వరరావు మా అన్నయ్యకి మిగిలిన ఆస్తి ఏమిటి ఈ ఇల్లు తప్ప ఏమీ మిగలలేదండి సరే 40 ఎకరాల కింద ఈ ఇల్లు పెట్టుకుంటాను మిగతా 50 లక్షలు ఎలా ఇస్తావన్నయ్య ఏంటో నువ్వు మాట్లాడేది మా రావణ్ని ఒట్టి చేతులతో నడరాటి మీద నిలబెడతావా సరే డబ్బు వద్దు పొలం వద్దు ఒక్కటిస్తే చాలు ఏంటది అది సీత దగ్గరుంది అది ఇస్తే 50 లక్షల బాకీ రద్దు చేసుకుంటా సీతారత్నం పుట్టింటి వాళ్ళు పెట్టిన 7 వారాల నగలున్నాయి అవన్నీ నాకు ఇచ్చేస్తే నేను సరిపెట్టుకుంటాను అదేంటి నీ మెళ్ళో ఉన్న మంగళసూత్రం బంగారం కదా అది కూడా తీసి పెట్టు అన్నయ్య తీసేమని చెప్పు నువ్వు కట్టాల్సిన తాళి మా రావుడు కట్టాలని ఖచ్చితంగా కదా ఈ పని చేస్తున్నావు తప్పు మాట్లాడుతున్నావు శాస్త్రి నాకు ఆ తాళి అక్కర్లేదు ఆ 50 లక్షలు కట్టమను మీకందరికీ చేతులెత్తి మొక్కుతున్నారు ఒక ఐదు తీర్లాలు ఐదో తనాన్ని కాపాడండి మీ కోసం తన సరస్వాన్ని మీకు దానం చేసి కొడుకును ఒట్టి చేతులతో నిలబెట్టాడు మా శివరాంకృష్ణ గారు అందరూ మీరందరూ ఇంటి మూలగా లాభం పొందిన వారే ఆ ఇల్లాను మంగళసూత్రం తీయకుండా కాపాడండి నీకేమైనా సిగ్గుండదా కడుపుకు అన్నం తింటున్నావా తిండి తింటున్నావా దానం ఇచ్చినటిది తిరిగి పీక్కుంటావా ఊరికే ఇచ్చాడా పుణ్యం కోసం ఇచ్చాడు సత్యాగా తిరిగి ఇవ్వమంటే ఇలాగండి ఎవడు దానం చేయమన్నాడండి బొళ్ళు కొవ్వెక్కి దానం చేశాడు అన్నం పెట్టి తిన్నది కక్కమంటే అరగండి సోపు తమ్ముడికి సోకేవా అన్నగారు అనుభవించారన్నమాట నిలబడి చూస్తాడారు చిక్కు లేకుండా ఈయనే ఉంటే మన గుండెడి అని వీక్కుంటారు మనం బొచ్చ పట్టుకొని అడుగు తినాలి బిచ్చపతి మా వియ్యంకుడు బాకీ ఉన్న 50 లక్షల డబ్బు 40 ఎకరాల పొలం నీకు నేనిస్తాను సరేనా సరే
దేవుడా? ఆయన దేవుడే అయితే 24 గంటల శివ పూజ చేస్తూ దాన ధర్మాలు చేసిన మా నాన్నకు దిక్కులేక సోమరిస్తాడా? దేవుడి పట్ల అపచారం చేయటం మహాపాపమా? దేవుడు దేవుడిని ఎన్నాడు మనం చేసుకునేది ఆత్మద్రోహం. అసలు దేవుడే లేడు. ఇష్టి బొమ్మలాగా నా ఇంటి ముందు ఆ శివలింగం ఉండటానికి వీల్లేదు. తగ్గో नलराई नड़वन आलराई ने कूड़न आरटे गुमे वीधि गुम इधे अंगीक नम्मत दिष्टि बोम कोसम का लक्ष्मी वे इंका आश पुटिंदागो मरी भिक्षपति वदरद्दु नीको उपाय नी प्राणाल भिक्षपति मूल में प्रमादमुंदनी नी चतुर तो नुव्वे रासु नेनु कापाडता दानी जाग्रत्तगा मडिचि नी जेबुलो पेट्टुको अर्थं कालदा नी प्राणाल नी चेतुल्लो पेट्टावुगा नी अम्मनु जाग्रत्तगा इंटिकि तीसुकोनि वेळ्ळु वेळ्ळु वस्तां बाबु కన్నీళ్లు పెట్టేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కాదే నీ కొడుకు అన్నం పెట్టిన మా నాన్న చావు కారణమైన వాడు నీ కొడుకును పిచ్చపత చంపాడని పోలీసులకు చెప్పాలి అప్పుడే ప్రతికినంత కాలం నీకు నీ మనవరాలకి ప్రాణభిక్ష పెడతా లేకపోతే అలాగే బాబు అన్నార్ అయ్యా వీడి శవాన్ని తీసుకెళ్లి పిచ్చపత ఇంటి ముందు పడే ఒరే రావుడు నువ్వు శ్రీరామచంద్రుడి వాడిరా ఇలాంటి హత్యలు చేయి మా నాన్న పెట్టిన పేరు రామన్న కానీ ఈ రోజు నుంచి నా పేరు రావణ ఆయన మూలంగా దానాలు పొంది భూదానాలు పొంది అన్నదానాలు పొంది ఆయన కన్ను మూసిన రోజు కన్నీటి విట్కూరు చెప్పలేకపోయిన ప్రతి వాడి బ్రతుకు కన్నీటి పాలు చేస్తా అవసరం సృష్టికి తల్లి అనుభవం తెలివికి తండ్రి ఇది నా తండ్రి చావు నాకు నేర్పిన గుణపాఠం వెంకట ఆయన దానం చేసిన వేలాది ఎకరాలు తిరిగి తెస్తాను సూదిమును మోపినంత నేల కూడా వదలను అప్పటి వరకు మా నాన్న మురతాడి నా మెడతాడు उत्तर दी ते साक्ष्यम अन्वर अय्या
కొంతమంది పనివాళ్లను ఒక బుల్డోజర్ను ఆలయం దగ్గర తీసుకురా. దాన్ని పడగొట్టించాలి. ఒరే రావుడు, అబ్బాయి పెళ్లి ఇంతవరకు ఆగమన్నారు, అంగీకరించాను. ఇప్పటికాగే ప్రసక్తి లేదు. దేవుడు జోడికెళ్తే మహాపాపం రా. దేవుడా? వాడి పేరేంటి? శివుడు. మరి బ్రహ్మ, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, సరస్వతి, పార్వతి, వాళ్ళు దేవుళ్లే. అల్లా, క్రీస్తు, వాళ్ళు దేవుళ్లే. వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు? వాళ్ళ వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు. అని సరిపెట్టుకోవడం లేదు. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుక్కుని చూస్తున్నారు. నిజంగా దేవుడనే వాడుంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు? కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు? కొంతమంది పశ్చిమలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అది వాళ్ళ కర్మ. కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం. ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళు రక్షించలేడా? రక్షించలేడు. అటువంటప్పుడు నీ దేవుడికి పూజ ఎందుకు చేయాలిరా? కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు, అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు. వెంకన్న, నువ్వు సద్బ్రాహ్మణుడివి. వేదాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, పురాణాలు చదివావు. నేను ఏమీ చదువుకోలేదు. అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు. ఆయనకు ఆకారం లేదు, నిరాకారుడు. అటువంటప్పుడు గుడులెందుకు, గోపురాలెందుకు, వాటిలో విగ్రహాలెందుకురా? నేను చెబుతాను వినరా. గాలి దేవుడు, అది మనం పిలచకపోతే చచ్చిపోతాం. నీరు దేవుడు, అది మనం తాగకపోతే బ్రతకలేము. భూమి దేవుడు, అది లేకపోతే మనకు అన్నం దొరకదు. అమ్మా నాన్న దేవుడు, వాడు లేకపోతే మనం అసలేలేము. చదువు నేర్పిన గురువు దేవుడు, కష్టంలో, నష్టంలో, సుఖంలో, దుఃఖంలో దగ్గరుండి స్నేహితుడు. స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి. నీకు మొక్కుతాను రా, అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెపురెక్కి కాదు. అంటే గుడిమెట్లకి మొక్కేవాళ్ళంతా మురుగులా? నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసేవాళ్ళంతా పిచ్చివాళ్ళ? గుండు గీయించుకుని పొరుల దండాలు పెట్టేవాళ్ళంతా అమాయకులా? అవును. ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు. ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు కూడా ఇవ్వడు ఎక్కడ? నైవేద్యం పెడతారన్నావు కదూ, ఎందుకో తెలుసా? పెట్టిన క్షీరాన్నాలు, దద్దోజనాలు, పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి, అదే దేవుడు తింటాడని తెలిస్తే శనగ చెక్క, ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా? వెంట్రుకలు ఇస్తారన్నావు కదూ దేనికి? మళ్లీ ములుస్తాయన్న ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వెంట్రుక కూడా మొలవదు అని చెప్పు. ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు. ఒరే రావుడు, గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? 16,000 మంది గోపికలతో సరసం, 8 మంది పెళ్లాలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు? వాడు చెప్పిన గీత మన తల రాత. నా దృష్టిలో భగవంతుని పూజించే వాళ్ళు 2 రకాలు. భయంతో పూజలు చేసేవాళ్ళు, ఆశతో మొక్కేవాళ్ళు. పాపం చేశాం, ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో వేసేద్దామనుకునే వాళ్ళు మొదటి రకం. మొక్కితే ఏదో తగ్గుతుందని ఆశపడేవాళ్ళు 2 రకం. నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదు. భయం లేదు, ఏదో అయిపోవాలనే ఆశ తపన నాకు లేదు. ఈ రామన్న చోదరి, నిన్న జరిగింది మరిచిపోడు, నేడు జరగాల్సింది వాయిదా వేయడు, రేపటి గురించి ఆలోచించడు. రండి రామన్న చౌదరి గారు, నా పేరు వెంకటరావు, నేను సివిల్ ఇంజనీర్ని. మీరు ఎంతో గొప్ప మనసుతో బోల్డ్ అంత పొలం పోగొట్టుకుని 6 మైళ్ళ రోడ్డు వేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు మీ పొలంతో అవసరం లేకుండా గవర్నమెంటే రోడ్డు శాంక్షన్ చేసింది. ఆ ఆలయం కూడా పడగొట్టక్కర్లేదండి. చెరువు గడ్డంగా వంతెన నిర్మిస్తున్నారు, 2 మైళ్ళ దూరం కూడా తగ్గుతుంది. భగవంతుడే వేయిస్తాడు, అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు. రామన్న గారు, ఆయన ఎవరు? జటాధర స్వాముల వారు. నీకు తల్లిదండ్రులు ఉన్నారా? లేరు, చనిపోయారు. ఫోటో ఉందా? ఉంది.
తల్లిదండ్రులను పూజించు, బాగుపడతావు. జడలు నిసాలు ఉన్నవాళ్ళు కాదు. భక్కుమని ఈ మన్ను నిన్నుగని నవ్వింది విన్నావా? భక్కుమని ఈ మన్ను నిన్నుగని నవ్వింది విన్నావా? దేనికి నీవు శాసనకర్తవు కావని తెలిసిందా? నేను నాదంటూ పలికిన మూర్ఖులు భూమిలో మిగిలానా? ఏడడుగులా నేనొకటే, చివరికి మనిషికి మిగిలేది ప్రవాహములో కొట్టుకుపోయే గట్టి పరకర మానవుడు. ఏ పాఠం ఎవరికి చెప్పాలో తెలిసిన వాడే ఈశ్వరుడు. రామన్న రామన్న ఇప్పటికైనా తెలిసిందా నీకు? రామన్న రామన్న ఇప్పటికైనా తెలిసిందా నీకు? అయ్యో రఘు, నా మాట విను. ఏంటి సులోచన ఇది? ఎన్నాళ్ళలో ముట్టుకోకుండా బ్రహ్మచారిలో ఉండమంటావు? అది కాదు రఘు, నా మాట విను. ఏంటి కాదు? ఇంతకీ మన ప్రేమ విషయం మీ నాయనంతో చెప్పావు లేదా? లేదు. చెప్పో, నీ వల్ల కాదు, నేనే మా నాన్నతో మన ప్రేమ సంగతి చెప్పాను. ఏమొద్దు, నేను చెప్పేస్తా. నేనే. ఎందుకు వచ్చావు? నువ్వు మా నాన్నని చెప్పిన రాక్షసుడివి అంటావు, వెంటనే వెళ్ళకపోతే నిన్ను చంపేస్తాను అంటావు కదమ్మా. చెప్పు, వీళ్ళ నాన్నని చంపింది ఎవరు? నేనా? నేను చంపానా? నిజం చెప్పు, చెప్పు. ఎవరు చంపారు? ఎవరు చంపారు? చెప్పు. ఇన్నాళ్ళు ఈ నిజం ఎందుకు చెప్పలేదు? నీ ప్రాణం కాపాడడానికి. నీకు నిజం తెలిస్తే నిన్ను చంపేస్తాడేమోనని భయంతో నీకు చెప్పుండదు. పాపానికి ప్రాయశ్చిత్తం కావాలమ్మా, దానికి మార్గం నేను చెప్తాను. మనం ప్రతీకారం తీర్చుకోవాలి. నీకు రఘు దక్కేలా నేను చేస్తాను, నీ తండ్రి చావుకి పగ తీరేలా చేస్తాను. ఆలోచించు. నేను నమ్మను. మా నాన్న దేవుడు. మా తాతయ్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా పొలాలు స్వాధీనం చేసుకున్న మాట నిజమే, కానీ హత్యలు చేసే అంత దుర్మార్గుడు కాదు మా నాన్న. అందుకే చెప్పాను, నువ్వు నమ్మలేవు, నన్ను మర్చిపోమని. సులోచన, అదే నిజమైతే మా నాన్న నిలదీసి నిజమేంటో తెలిసాక ఆ ఇల్లు వదిలేసి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అది మహాప్రమాదం. మా మధ్యలో మాట్లాడడానికి నువ్వెవడవి? మీ నాన్న చేసిన హత్యకు 14 ఏళ్లు శిక్ష అనుభవించిన వాణిరా. నీకు నా మీద జాలి రావాలి కాని కోపం వస్తుందేంట్రా? మీ నాన్న మనస్తత్వం నాకు బాగా తెలుసు. నువ్వు నాగసులోచన ప్రేమించుకున్నారని తెలిసిన వెంటనే వీళ్ళిద్దరిని చంపేసి వీళ్ల పొలంలోనే పాతి పెడతాడు. నా మాట విను, ఇంకేం ఆలోచించుకో. నా మాట విను. Thank you.
నమస్కారం. వీధి గుమ్మం వైపుకైతే నువ్వు రావని పెరటి గుమ్మం వైపుకు నేనే తీసుకుని వచ్చాను. మీ నాన్న ఇచ్చే ముష్టి డబ్బుతో బ్రతికి నాగసులోచనని ప్రేమించావు, మీ నాన్న ఈ పెళ్లి ఒప్పుకోడు కదరా అన్నాను. లేచిపోతామన్నాడు. లేచిపోతే మీ నాన్న పరువు ఏమవుతుందని నేనే దగ్గరుండి పెళ్లి జరిపించానన్నయ్య. వాళ్ల నాన్నను చంపిన పాపానికి ఈ మాత్రం పుణ్యం చేయాలి కదా. వాళ్ల నాన్నని ఎవరు ఎక్కడ ఎలా చంపారన్నది నేను ఎవ్వరితో చెప్పలేదు. నీ బాధ నాకు అర్థమైందన్నయ్య, నీ బాధ నాకు అర్థమైంది. రే ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు, వచ్చి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోండి. అమ్మా, 100 ఎకరాల ఆశావిని చెప్పినందుకు 30-70 అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష చేసావు తల్లి. తప్పైపోయిందమ్మా, క్షమించే తల్లి. ఈసారి అలా చేయను, మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా. అలాగేనా? అమ్మా అమ్మా, సూపర్ ఫిగర్ తల్లి. ఇంకా పెళ్లి కాలేదు తల్లి. 100 ఎకరాల మాగానే ఉంది, 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది, కానీ పెళ్ళం లేదు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది, మంచి పిల్లని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి. నాకు కూడా పెళ్లి కాలేదు తల్లి. నేను నీకు పురాతన భక్తురాలిని కదా, 7 అంతస్తుల మేడనిచ్చావు, 7 వరాలు నగలిచ్చావు, కానీ మొగుడు లేడా. తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీరా? మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా సిలుకులాల్చి? ఉంది. 7 అంతస్తుల మేడా, నేను నీకు నచ్చేనా 100 ఎకరాల ఆసామి? నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు. వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి, నన్ను చూసుకోవడానికి. తొలి ప్రేమలు అంత తడిచిపోయావా? తడిసి ముద్దైపోయాను. ఎంత? 30. ఇదెంత? 70. అంతే కదా. ఇప్పుడు నువ్వు తొలి ప్రేమలో పడ్డావే, నా దగ్గరికి వెళ్ళి ఇది 30 ఇది 70 అని చెప్తే దాన్ని చేసుకో. అలాగే. ఏ తొలి ప్రేమ? ఆకు చేసుకోరా. 30-70. ఏ తొలి ప్రేమ, ఇదెంత చెప్పు. ఇదేంటి ఇది? టింగ్ టింగ్. ఇదెంత? ఇదంతా ఎందుకండి? ఎందుకంటే ఇదంతా నువ్వు చెప్తేనే మన పెళ్లి, అందుకు చెప్పు. అది అది 30, అది 70. ఒరే గుంటనక, వస్తున్నాను ఉంటారా? అచ్చి సాచినోడా, నాకు వచ్చిన సంబంధాన్ని చెడగొడతావా? నన్నే కొడతావా? అమ్మా నన్నే కొడతావా? అమ్మా చూడు, నువ్వు చేసింది తప్పు, నేను చేసింది తప్పు. మా చిన్నమ్మ గారిని అడుగుతాను. ఈ విషయం అచ్చిన చెప్తానే. అచ్చిబామంగళాదయోమంగళం శ్రీమంగళ గౌరీ దేవతాయై నమః. అమ్మా తమ రెండో కోడను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఏంటమ్మా ఇంకా అలాగే ఉన్నావు? నువ్వు ఈ పూజకి ఏర్పాటు చేయమంటేనేగా మీ మామగారికి ఇష్టం లేకపోయినా ఒప్పించాను. అందరు వచ్చేసారు, చీర మార్చుకుంటా. నాకున్న చీరల్లో ఇదే మంచిది. నా దగ్గర పట్టు చీరను తీసుకో. మీరు కట్టి విడిచిందా? లేదమ్మా, కొత్త పట్టు చీర ఉంది. వద్దులేండి. పోనీ నగలైనా పెట్టుకోమా. మీరు పెట్టుకోగా మిగిలినవా? కాదమ్మా, నా దగ్గర 7 వారాల నగలున్నాయి. దేవుళ్ళకు కావాల్సింది చీరలు నగలు కాదు, భక్తి. వస్తున్నాను పదండి. అమ్మా రెండో కాడను త్వరగా తీసుకురండి. ఈ హోరలోనే వ్రతం పూర్తి చేస్తే చాలా మంచిది. రఘు ఇట్రా.
ఏంటమ్మా వెళ్ళి సులోచన త్వరగా తీసురా అలాగే ఏముంది రానందమ్మా ఎందుకని ఎందుక ఎందుకని ఇంతమందిని అడుగుతున్నారా ఈ వ్రతం పెట్టింది ఎందుకు నా పెద్ద కొడలు కోటీశ్వరరాలు అందుకే 5000 రూపాయల పట్టు చీర కట్టుకుని 10 లక్షల రూపాయల బంగారం ఒంటి మీద వేసుకుందని గొప్పగా చూపించి నా రెండో కొడలు ఏమీ లేదంట నవ్వుతున్నాడు కదా సులోచన మాట్లాడక అమ్మా నీ కొత్త పట్టు చీర నగలు తనకి ఇవ్వమ్మా ఇస్తానన్నరా తానే వద్దండి అయ్యో 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 ఎంత అబద్ధం ఇస్తానన్నరా మీరు ఇస్తానన్నరా సుతర సుతర ఎంత అబద్ధం ఆడుతున్నారు నీ మొహానికి ఈ నేత చీర పట్టుతాడు చాలే అన్నదు నాకు సులోచన మీరు అలా అన్నారని ఈ ఇంటి మూలంగా చచ్చిపోయిన మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నారు మీరు మీ ఆయన మీద ఒట్టేసి చెప్పండి నేను మా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను ముత్తైదువులను పిలిపించింది పసుపు కుంకుమలు గాజులు ఇచ్చి పంపటానికి గాని ఈ ఇంటి నాలుగు గోడల మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు రుజువులు ఇప్పించి పంపటానికి కాదు నాగసలోచన ఈ ఇంటికి రెండు సింహద్వారాలు ఉన్నాయి దేవుడిని ప్రేమించే వాళ్లకు ఒక గుమ్మం దేవుడిని ద్వేషించే వాళ్లకు రెండో గుమ్మం నీ ఇష్టం వచ్చిన గుమ్మం వైపు నువ్వు వెళ్ళవచ్చు అర్థంచేసుకోవాల్సిందే పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారి నగలని దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే అసలు నీ దగ్గర ఏం ఆస్తుందని నేను చూస్తే అమ్మో అన్నవరం తగ్గు తగ్గు అన్నవరం తగ్గు తగ్గు చచ్చిపోతే కూర్చుంటారు ఆయన బూడిద పోసి పెడతారా సులోచన లేడు ఎందుకు అలా అరుస్తారు లేచావంటే నన్ను చప్పుకు తిన్నట్టే అన్వర్ నువ్వు కూర్చో మావయ్య సులోచన బుద్ధి లేకుండా ప్రవర్తించకు వేప చెట్టుకు పాలు పోసి పెంచినా అది చేదుగానే ఉంటుంది కానీ తీయగా మారదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు మడుగులెత్తాను ఆయన ఎవరనుకుంటున్నావు ఈ ఇంటికి పెద్ద దేంట్లో పెద్దండి హత్యలు చేయడంలోనా పక్కవాడ పొలాలు ఆక్రమించుకోవడంలోనా వీధిలోకి వెళ్లి పసిబిడ్డని అడిగినా చెప్తాడు ఆయన ఎంతటి నీచుడో హంతకుడోనని అమ్మ
అమ్మా నువ్వేనైనా చెప్పు, నా భార్య మీద చేయి చేసుకోవడం నేను సహించలేను. రఘు, అన్నయ్య నీ భార్య మీద చేయి చేసుకోవడం తప్పే, కానీ దానికోసం మాటలు పంచమని చెప్పడం న్యాయం కాదురా. నాన్న అన్నయ్యని కూడా తన వాట తీసుకుని వెళ్ళిపోమంటున్నారు. కావాలంటే నేను నీ భార్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తున్నారా? నేను 100 సార్లు మీ కాళ్ళు పట్టుకుంటాను. మా బతికేదో మమ్మల్ని బతకనివ్వండి. ఏంటి నించున్నారు? రండి, అక్కడ ఎదురు చూస్తున్నారు. చేసినంత చేసి కాళ్ళు పట్టుకుంటున్నట్టు మాట్లాడండి. నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి గాని కన్నవాళ్ళు కరగరు సీత. సీత, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. వాళ్ళు పెరుగుతుంటే ఆ సంతోషం తరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు మన భుజం దాటి పెరిగాక ఇక గడప దాటి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడటమే మన పని. బాధపడ ఇదేంటి లారి గారు, ఆస్తి మాత్రమే 3 వాటాలుగా రాశారేంటి? అమ్మ నగలో నాకు వాటా ఉందిగా. ఆ నగల గురించి కూడా దీంట్లో రాయండి. అది మీ తాత పిత్రార్జితం కాదు, నా స్వార్జితము కాదు, నా భార్య స్త్రీధనం. అందులో వాటా ఎవరికి రాదు లేదు. ఓహో, అమ్మ గదిలోకి వచ్చేడిస్తే నా మీద ప్రేమ అనుకున్నాను. నగలివ్వాలని ఏడుపా, ఈ ఏడు పేదో నన్ను కనక ముందు ఏడవాలి. మీ అమ్మను ఎంత మాట అన్నావురా? పెళ్ళైన కొడుకుని కొడతారా? ఆస్తి ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి. కూలి చేసుకుని బతుకుతాం లేదా ఆలయం ముందు అడుక్కు తిని బతుకుతాం? ఇప్పుడు ఆయన మీ కొడుకు కాదు, నా మొగుడు. నా మొగుణ్ణి కొట్టే హక్కు మీకు లేదు. నీకు కావాల్సింది ఈ నగలేగా, తీసుకొచ్చాను, తీసుకోరా. వద్దమ్మా, వద్దు. కాదన్నయ్య. వద్దమ్మా, నా మాట విను. ఒక తల్లి కడుపును పుట్టకపోయినా నన్ను అన్నయ్య అని పిలిచావు. నా ఇల్లు నీకు పుట్టిల్లమ్మా. ఆడపడుచు బతుకుండగా పుట్టిన నగలు పంచడం శుభం కాదమ్మా, శుభం కాదు. రే రఘు, ఆ నగలి బదులుగా నా పొలం, నా ఇంట్లో బంగారంతో నీకు ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపోరా. అలాగే లాయర్ గారు, అవి కూడా రాయండి. నా కాస్తక్కర్లేదు, నేను మీతోనే ఉంటాను. మరదల్ని కొట్టే సంస్కారం ఉన్న కొడుకుని ఇంట్లో ఉంచుకునే సంస్కారం నాకు లేదు. వెళ్ళిపో. రావుడు, నాకేదో భయంగా ఉందిరా. ఆ దేవుడి శాపం తగిలింది, లేకపోతే నీ కుటుంబం ఇలా ముక్కలిపోవడం ఏంటి? నా మాట విను, వెళ్ళు. ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠిస్తారా? ఇదేమిట్రా రావుడు, శివలింగాన్ని తీసుకొస్తానని బయలుదేరి ఆలయం దగ్గర తీసుకొచ్చావేంటి? ఎలారా ఈ ఆలయాన్ని పడగొట్టాలి? ఎప్పుడురా సంబశివరావు పొలం నా సొంతం అవుతుంది? వెంకన్న, నా పట్టుదల కోసం నేను ధరించిన ఈ నల్ల చొక్కా ఎప్పుడురా మార్చేది?
ప్రతీకారం కోసం ప్రమాణం చేసి వేసుకున్న నా తండ్రి మలతాడు ఎప్పుడురా నా మెడ నుంచి ఊడిపడుతుంది చెప్పా చెప్పరా ఆలయాన్ని పడగొట్టి ఉపాయం చెప్పు చెప్పు ఇంత జరిగినా కూడా నీ అహంకారం తగ్గలేదురా నారు పూయకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటే అహంకారం అది నా సొంతం राखी पंडग नाट के इधर कट्टर डान के नेन गुड़ा उनको नहीं लिपोता ने मो चिचा अबे मार लामा नूबो निंडो नूरेल्ड बात करामा पदी हेन रोज़ एक पुर पीला लैप उनका बदल लैप बोतु ना दाने नूरेल्ड लाभ रतक कल ना नया వీటి కోసమేగా మా పిల్లలు ఇద్దరిని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు నేను చనిపోయాక మా ఇద్దరు కోడలికి సమానంగా పంచిపెట్టమని చెప్పు ఇప్పుడు ఎందుకమ్మా అదంతా అసలే నీ ఆరోగ్యం బాగలేదు నన్ను ఎప్పుడు నిండు ముత్తైదిగా చూడాలనేది ఆయన కోరిక పోయే ముందు ఒక్కసారి నిండుగా అలంకరించుకోవాలని ఉందన్నయ్య ఈ అన్నయ్య లేకపోతే నా ఈ కోరిక తీరేది కాదు నీ చేతులతో అలంకరించన్నయ్య भर्त मुंद अलंकोड़ कटे आड़दा की वेरे पेरेंटे उपटे उत्तम जाति स्त्री रेडो को अंदे मिम्मेल अड़ग लेको కని చనిపోయే ముందు నీ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు నా ఆఖరి కోరిక ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి సీత పళ్ళు గట్టిగా ఉంటాయని నాలుక మెత్తగా ఉంటుందని మనం పళ్ళకే ఎక్కువ విలువనిస్తాం వయసు పైన పడుతుంటే ఒక్కొక్క పన్ను రాలిపోతుంది వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క బిడ్డ దూరం అయిపోతాడు కరే నాలుక మాత్రం భర్తకు భార్య లాంటిది భార్యకు భర్త లాంటిది ప్రతిగంత కాలం తోడుగా ఉంటుంది బిడ్డలు దూరం అయిపోయారని ఏదోదో మాట్లాడుతున్నా సీత నా మీద కోపం వచ్చిందా
అక్కడ రామన్న చౌదరి చచ్చిన పేళానికి దీపం వెలిగించాడు, ఇక్కడ ఈయన అమ్మూరికి ఆరతి వెలిగించాడు. నేను ఆ రోజే చెప్తేనే అది చాలా మహిమ గల శివలింగము, దాని జోలికి పోతే సర్వనాశనమైపోతాడని. పిల్లలేమైనారు, ఇల్లు వదిలిపోయినారు, పెండ్లాము లోకం ఏడ్చిపోయా. ఇక రామన్న చౌదరితో పాటు ఆయన వంశం కూడా గబ్బు లేచిపోతా. ఒకవేళ భయపడి ఆ శివలింగం మళ్ళీ యథాస్థానంలో పెడతాడేమో. పెట్టడు, పెట్టాలని ప్రయత్నిస్తే ఎట్లా ఆపాలను మనం చూసుకుందాం. ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకోవాలి. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు. ఆలయం పడగొట్టక్కర్లేదండి. ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. శుభార్త నీకు మనవడు పుట్టారా? నా వంశం నిర్వంశమైపోతుందని జటాధారి శపించిన ఎదిరించి నా ఇంట పుట్టిన మొదటి వంశాంకురం. నవ్వుతున్నాడు ఆ రామన్న, నవ్వుతున్నాడు, మళ్ళీ నవ్వుతున్నాడు. వాడు నవ్వుతున్నాడు, వారసుని పుట్టాడని హాయిగా నవ్వుతున్నాడు. వాడి ముఖంలో ఆనందం కనిపిస్తే నీ జీవితంలో నిప్పులు పోసుకున్నట్టే తెలుసా? నా అనుమానం మూడో వాట కింద తను ఉంచుకున్న ఆస్తి అంతస్తు నగలు అన్ని 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 ఆపిటికి రాసిస్తాడు తెలుసా? మొన్న డాక్టర్ పరీక్షించి ఏం చెప్పింది నీకు? పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పలేదు? చెప్పు. గొడ్రాలు ఉన్న పాయింట్ తో నిన్ను పంపేసి మళ్ళీ కొడుక్కి పెళ్లి జరిపిస్తాడు. దిక్కుతోచని నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు. ఇదంతా జరగకుండా ఉండాలంటే నీ తోడికోడలు కన్న బిడ్డని కన్నట్టే చంపేయాలి. ఈ భయాలేవి పెట్టుకోవద్దు. మీ నాన్న గుండెల్లో కత్తి కసా కసా దింపిన కసాయి వాడి మీద పగ తీర్చుకుంటున్నాననుకో, అంతే. బిడ్డ చచ్చిపోతే దిగులుతో రుక్మిణి చచ్చిపోతుంది. ఆమె పోతే ఈ ఇంటికి, ఆ ఇంటికి, అసలింటికి, అన్నిట్లో నీదే పెత్తనం. చిన్న సాయం చేయాలి, చేస్తావా? ఏంటమ్మా? బిడ్డకి పాలల్లో విషం కలపాలి. అయ్యో, నేను నడ్డాను కాదమ్మా.
ఏం పట్టించారు? పాలు తాగించా. పాలలో విషయం కలిసింది. సిస్టర్ కాల్ డాక్టర్ రెడ్డి. చివరగా పాలు ఎవరు పట్టించారు? పాలలో ఏం కలిపావు? నాకేం తెలియదు బాబు. నిజం చెప్పు. నేను చెప్పేస్తాను. చెప్పదు బాబు. మీ మర్దనే డబ్బిచ్చి బాబుకు పాలలో విషయం కలపమని చెప్పింది. శాపాన్ని పుట్టాడిని గర్వపడిన నీ మనవడు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడురా. గాయపడిన నీ రెండో కొడుకు ఇక్కడ చచ్చిపోతే నీ పెద్ద కొడుకుని ఉరిదీస్తారా? కొడుకుల్ని కోడల్ని మనవణ్ణి భార్యని అందరినీ పోగొట్టుకుని నువ్వు ఒక్కడమే బతికి సాధించేదేమిట్రా? శివలింగాన్ని ప్రతిష్ఠించమను అన్నయ్య అని నన్ను బతిమాలి నిన్ను ప్రాధేయపడి తన ఆఖరి కోరిక తీరకుండానే చచ్చిపోయింది రా నా చెల్లెలు. బ్రతికుండగా నీ భార్య కోరిక తీర్చలేదు, కనీసం ఆవిడ ఆత్మశాంతికైనా
ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠించరా, ప్రతిష్ఠించు. ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. నీ బిడ్డని కాపాడుకోవడానికి కొద్ది గంటలే టైం ఉంది. శివరాత్రి ఘడియలు మూసిపోతే నీకు పశ్చాత్తాపం మిగిలిపోతుంది తప్ప వంశం మిగిలదురా. వెళ్ళు, త్వరగా వెళ్ళరా. నిన్ను నీ వల్ల 14 ఏళ్ళు శిక్ష అనుభవించాను రా. ఒంటరితనం నాకు అంటగట్టిన నిన్ను మీ కుటుంబంతో కలిసి ఉండనివ్వను రా. నిన్ను చంపి నా పగ తీర్చుకుంటాను రా. అన్వర్ అయ్యా, అయ్యా, ఆ శివలింగం. ఏయ్ రాయలసీమ రామన్న చౌదరి, ఇప్పుడు చూస్తా నిన్ను ఏ దేవుడు కాపాడతాడో. Thank you.
రామన్న చూసావరా భగవంతుడు లీలా నీ కొడుకు కోడలు మనవడు అందరూ గండ నుంచి బయటపడ్డారు ఇక మురళికి శిక్ష పడుతుంది నీ కుటుంబం అంతా చల్లగా ఉంటుంది సీత మాతో ఇప్పుడు శాంతిస్తుందిరా గాలి భూమి నీరు తల్లిదండ్రులు స్నేహితులు మాత్రమే దేవుళ్ళని ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్న రామన్న చౌదరి వీటన్నిటినీ సృష్టించిన పరమేశ్వరుడే అసలైన దేవుడని అర్థం చేసుకుని శివ సాన్నిధ్యంలో ఉన్న తన భార్యను కలుసుకోవడానికి కైలాసానికి వెళ్లిపోయాడు జీవితం చరితార్థం చేసుకున్నాడు